వీక్షక బాంధవులందరికీ కూడా ఆంగ్లీయ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2022 ఎలా ఉందో కుంభరాశికి చూద్దాం. కుంభరాశికి అయితే ఇన్ని రోజులు కూడా కాస్త బంధన యోగం ఉండింది, అది తప్పిపోయింది. ఇక జన్మగురు గురు కూడా చేంజ్ అవుతున్నాడు. ఆర్థికంగా అయితే చాలా లాభాలు అనుభవిస్తారు ఈ సంవత్సరం, కానీ ఆరోగ్యంలో మాత్రం చాలా కష్టపడతారు. ఏప్రిల్ మే జూన్లో ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్త వహించండి, మరియు ఏదైనా అడ్వెంచర్స్ అలాంటివి చేయడానికి వెళ్ళకండి. ఇయర్ ఎండ్లో మాత్రం స్మాల్ మైనర్ ఆపరేషన్స్ ఇలాంటివి జరిగే ప్రసంగాలు కూడా వస్తాయి ఈ అనారోగ్యంలో ఉన్నవారికంతే. దాని నుంచి ఆరోగ్య పట్ల కాస్త జాగ్రత్త వహిస్తే చాలు. ప్రస్తుతం ఉద్యోగం చేసే వారికి ఉద్యోగంలో ప్రగతి, ప్రమోషన్స్ ఉంటాయి. ఏప్రిల్ తర్వాత కాస్త ఉద్యోగంలో ఏదైనా చేంజెస్, మార్పిడి లేదా ఉద్యోగంలో ఏదైనా కాస్త అడదొడుకులు రావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టర్ జాబ్ ఒకటి. ఇక ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అయితే ప్రాప్తిస్తుంది, ప్రయత్నించండి, ఉద్యోగం వస్తుంది, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఇక చదివే పిల్లలకి అయితే చదువు చాలా బాగుంది, మీరు ఎంత కష్టపడినా ప్రతిఫలం వస్తుంది, కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగం కావాలి అనుకునే వారికి పోలీస్ రంగం, మిలిటరీ, ఆర్మీ ఇలాంటి వాళ్ళు కావాలని వారు కోరుకోండి, ఖచ్చితంగా మీకు ప్రాప్తిస్తుంది, ప్రయత్నించండి. ఇక విదేశాలు వీసా కోసం ప్రయత్నిస్తున్న వారు ప్రయత్నిస్తే ఈ సంవత్సరం సక్సెస్ అయిపోతుంది. అయితే గర్భంలోనే శని ప్రవేశం చేస్తున్నారు కాబట్టి 2.5 సంవత్సరం కుటుంబం నుంచి దూరం ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. భార్యాభర్తలు దూరమయ్యే పొజిషన్లు ఏర్పడతాయి. ప్రేమ వివాహంలో ఉన్నవారు, ప్రేమలో ఉన్నవారు దూరమయ్యేదో ఇలాంటివి ఏదైనా ఏర్పడతాయి ఏప్రిల్ తర్వాత. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి. వేరే వాళ్ళు మీ జీవితంలో ప్రవేశం చేయకపోతే మీ జీవితాలు చాలా బాగుంటాయి. దాని నుంచి మూడో వ్యక్తి వల్ల జీవితాలు పాడయ్యే సందర్భాలు లేకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న, అధికారంలో ఉన్నవారు ప్రస్తుతం మీకు శుభమే జరుగుతుంది. అయితే ఏప్రిల్ మే తర్వాత కొంచెం అపవాదాలు, అవమాన నిందలు, సస్పెండ్ అయిపోవడం ఇలాంటివి ఏదైనా జరగచ్చు, అయినంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఇక పిల్లలకి బాగుంది, ప్రభుత్వ ఉద్యోగం కావాలని వాళ్ళకే వస్తుంది. అంటే ఈ సంవత్సరం కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం అయితే ఉంది. అయితే ప్రతి అడుగు, ప్రతి ఆలోచన కూడా ఆలోచించి డిసిషన్ తీసుకోవడము మీ చేతుల్లోనే ఉంది. ఏ కారణానికి తప్పుడు ఆలోచనలు, తప్పుడు మార్గాలకు మాత్రం వెళ్ళకండి. మీరు ఏ పని చేసినా గుప్తంగా పెట్టండి, అది మంచిగానే ఉంటుంది. ఇక స్త్రీలకైతే సొంత వ్యాపారంలో, కొత్త వ్యాపారాలు అయినంత వరకు ఈ సంవత్సరంలో ప్రయత్నించేది వద్దు, చేయి కాల్చుకునేది అయితే వద్దు, వచ్చే సంవత్సరం ఆలోచిస్తారు. ఇంట్లో ఉన్న గృహిణీలు ఎక్కువ స్నేహం చేసి ఇంట్లో ఉన్న కొన్ని ఇంటి గుట్టల్ని బయట చెప్పుకోవడం, అవమానం పాలవడం ఇలాంటివి ఏర్పడతాయి. దాని నుంచి ఇంటి గుట్టు రట్టు కాకుండా చూసుకోండి, మీ జీవితాలు బాగుంటాయి. ఇక కుటుంబ సభ్యుల్లో కాస్త విరస దాంపత్యము, కాస్త వైరాగ్యము, తండ్రి పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు గొడవలు ఇలాంటివన్నీ ఏర్పడతాయి. పిత్రాజిత ఆస్తిలో కొంచెం గొడవలు ఏర్పడతాయి. 3 మాసాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తదుపరి అన్ని అవే సావకాశంగా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ సంవత్సరం అంతా మీరు గణపతిని పూజించండి, గణపతిని ఆరాధించండి. ఎటువంటి విఘ్నాలు రాకుండా చూసుకుంటాడు. గర్భం వేరే, శని వేరే ప్రవేశం చేస్తాడు కాబట్టి గణపతిని ఎంత ఆరాధిస్తారో, గణపతిని ఎంత పూజిస్తారో మీకంత శని దోషం కూడా తగ్గుతూ ఉంటుంది. మరి కాలభైరవుని పూజిస్తూ ఉండండి. నెలకో వారానికో ఒకసారి కాలభైరవం టెంపుల్ వెళ్ళండి. నెలకో 6 నెలలకో 3 నెలలకో రోజైనా దొరికితే కూడా మీరు గణపతి దేవాలయానికి వెళ్తూ ఉండండి. లేదా ఇంట్లో గణపతి ముందు దీపం పెట్టుకుంటూ ఉండండి, అంత శుభమే జరుగుతుంది. రైతులు కూడా ఈ సంవత్సరంలో విశేషమైన లాభాలు మీకు తెచ్చిపెడుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఆరోగ్య పట్ల కొంచెం జాగ్రత్త వహించండి, భార్యాభర్తల మధ్య కొంచెం జాగ్రత్త వహించండి, మరి విశేషంగా చేసే ఉద్యోగాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. వేరే వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకండి, మీ విషయంలో వేరే వాళ్ళని ఎంట్రీ చేసుకోకండి. మీ పని మీరు చేసుకొని ఉంటే ఈ సంవత్సరం అంతా మీకు శుభమే జరుగుతుంది. గణపతిని పూజించడం మాత్రం మర్చిపోకండి. నమస్తే. ఇదిగో మీ ముందు కనబడుతుంది, దీని పేరు శ్రీ వాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి, చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా ఒక దీనికే ఒక రేఖాగణితంలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో ఈ దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ని 2 కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో, కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనం ఒక ఇంటికి మేక కొట్టి, కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి. అంతే, దీన్ని తగిలించేస్తే చాలు, ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది ఈ షేప్స్.
చూడండి ఇది తొమ్మిది ఉంటాయి 1 2 3 4 5 6 7 8 9 తొమ్మిది ఉంటాయి ఇవి తొమ్మిది ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రమే ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది అలా తయారు చేసాం అందుకే ఇక్కడ తొమ్మిది విధానంగా తొమ్మిది చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది దబ్బేయడము ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు ఎక్కడైతే వాస్తు దోషం ఉంది ఏ గోడకు వాస్తు దోషం ఉంది ఏ వీధి సపోర్ట్కి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.